కరోనా ఈ పేరు చెప్తే మనకి ముందుగా గుర్తొచ్చేది చైనా. ఎందుకంటే ఈ కరోనా పుట్టిల్లు చైనా, అత్తారిల్లు అమెరికా అంటాం ఇప్పటికీ కూడా. అయితే ఒకప్పుడు ఎప్పుడైతే చైనా నుంచి ఈ కరోనా మహమ్మారి విస్తరించడం ప్రారంభించిందో, ఎప్పుడైతే అమెరికాలో ఈ కరోనా విజృంభణ మొదలైందో, అప్పుడు అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఇండియాలో కరోనా వస్తే పరిస్థితి ఏంటి, ఇండియా తట్టుకొని నిలబడగలదా, అసలే మనది 130 కోట్ల పైగా జనాభా ఉన్న దేశం, అలాంటి దేశం అమెరికాయే తట్టుకోలేకపోతుంది ఈ కరోనా ఎఫెక్ట్కి, అలాంటి సమయంలో భారతదేశం ఎంతవరకు తట్టుకోగలదు, దీన్ని ఎంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కనిపించింది. కానీ తర్వాత సిచ్యువేషన్ చూస్తే మోడీకి సలాం కొడుతున్నారు ప్రతి ఒక్కరు, పక్క దేశాలు సైతం భారతదేశం వైపు తొంగి చూసేలా కరోనాని తరిమి తరిమి కొట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ఎందుకంటే అగ్రరాజ్యంగా పిలుచుకునే అమెరికానే ఈ కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఆ విషయంలో మాత్రం ఇండియా నిజంగా గ్రేట్ అనిపించుకుంది. ఎందుకంటే ఆర్థికంగా ఆధునికంగా అభివృద్ధి చెందిన దేశాలే ఈ కరోనా దాడిని తట్టుకోలేక కుప్పకూలిపోయినాయి. కానీ మన దేశం అన్ని రకాల మతాలకు అలాగే అన్ని రకాల ప్రజలకు నిలయమై ఉంటుంది భారతదేశం. ఇక్కడ ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాలే తట్టుకోలేకపోతుంటే ఇండియా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమైంది. ఎందుకు అంటే ఈ కరోనాను అమెరికా సమర్థవంతంగా ఎదుర్కొంటోంది, కానీ ఇండియా మాత్రం ఈ విషయంలో చతికిలబడుతోంది అని అంతా అనుకున్నారు అప్పట్లో. కానీ జరిగిన విషయం తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే మాత్రం, ఇప్పటి వరకు కరోనా ఇండియాలో తన ప్రభావాన్ని మిగతా దేశాలపై చూపించినట్లుగా చూపించలేకపోయింది. నిజంగా ఇక్కడే ఇండియా గ్రేట్ అనిపించుకుంది. ప్రధానంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నిర్ణయాలకు ప్రతి ఒక్కరు సలాం కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఒకసారి అమెరికా చూసుకుంటే మనకంటే చాలా పెద్ద వైశాల్యం కలిగిన దేశం అమెరికా, చాలా ధనవంతులు ఉన్న దేశం, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే నిజంగా అక్కడ ఒక నెల రోజులు ఒక ఫ్యామిలీ ఖర్చు పెట్టే ఖర్చుకి ఇక్కడ ఒక 2 ఫ్యామిలీలు 2 నెలల పాటు బతికేయచ్చు అనమాట, అంత కాస్ట్ ఆఫ్ లివింగ్. అంతేకాకుండా చాలా బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన కార్లు, టెక్నాలజీతో కూడుకున్న వ్యవసాయం, అలాగే చాలా ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అమెరికాలోనే ఉన్నాయి. ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, చీమ చిటుక్కుమంటే చాలు వాలిపోయే పోలీస్ వ్యవస్థ, ఇంకా ఎన్నో అంబులెన్సులు, దానికి మించి అక్కడ చాలా ఫ్రీడమ్. 16 ఏళ్ళు దాటితే చాలు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా పిల్లలు బతికేసే ఒక ఫ్రీడమ్. ఇలాగంటే అక్కడ దాన్ని ఏమంటారు, డేటింగ్ కూడా, ప్రతి ఒక్కరు కూడా డేటింగ్, సహజీవనం. ఇంకా ఒకటేమిటి, ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఎందుకు అమెరికా వెళ్ళడానికి ఇష్టపడతారు అంటే అది ఒక బూతల స్వర్గం అన్నమాట. అక్కడున్న సదుపాయాలు, అక్కడున్న ఫెసిలిటీసు ప్రపంచంలో మరే దేశంలో ఉండవు అనేది ప్రతి ఒక్కరు గట్టిగా నమ్ముతారు. అలాగే ఉంటుంది అక్కడ పరిస్థితి కూడా. అయితే ఇప్పుడు అంత బూతల స్వర్గంగా పిలుచుకునే అమెరికా పరిస్థితి ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, 35 కోట్ల ఉన్న జనాభాని కంట్రోల్ చేయలేక రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, అలాగే మరణించిన వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానంలో స్థలం లేక, అలాగే వాళ్ళని పూడ్చడానికి కనీసం ఆ శ్మశానం దాకా తీసుకెళ్ళడానికి మనుషులు దొరక్క, పెరుగుతున్న రోగులకు వైద్యం చేయడానికి బెడ్లు సరిపోక, డాక్టర్లకు కావలసిన ఎక్విప్మెంట్లు దొరక్క, శవాలు ఎక్కడ పూడ్చాలో అర్థం కాక చివరికి పబ్లిక్ పార్కుల్లో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి. మరి ఇండియాలో పరిస్థితి అలా ఉందా? ఖచ్చితంగా లేదు. ఇండియా మరీ అంత దారుణంగా, ఇండియాలో ప్రజలు అంత బిక్కుబిక్కుమంటూ అంత దయనీయ స్థితిలో ఉన్నారా? ఖచ్చితంగా లేరు. ఇందుకు కారణం ఎవరు అంటే, ముమ్మాటికి ఒప్పుకోవాలి మనం, ప్రధాని నరేంద్ర మోడీ గారు. మోడీ గారు తీసుకున్న నిర్ణయం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ముందుగా లాక్డౌన్ ప్రకటించడం, బాధ్యత లేనోళ్ళని కంట్రోల్లో పెట్టడం, వ్యాధి సోకిన వారితో పాటు కుటుంబ సభ్యులు అలాగే చుట్టుపక్కల వాళ్ళకి పరీక్షలు చేసి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్లో ఉంచడం, ఇలాగ చాలానే చేశారు. 135 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటికీ రోగుల సంఖ్య 4 అంకెలు దాటకపోవడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఇక మరణించిన వాళ్ళు కూడా 2 అంకెలు దాటలేదు. సో ఒక రకంగా అమెరికా, అలాగే ఇటలీ, స్పెయిన్, ఈ దేశాలన్నిటితో పోలిస్తే కనుక
మన భారతదేశం ఎన్నో వేల రెట్ల నయం అనేది ఇప్పుడు చాలామంది నిపుణులు చెబుతున్న మాట. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఇండియా వైపు ఎంతో ఆశ్చర్యంగా చూస్తోంది. నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు సలాం కొడుతోంది. ఒకవేళ ఈ కరోనా ఇండియాలో వస్తే శవాల గుట్టలు చూస్తాము అని చెప్పిన నోర్లు, అలా మాట్లాడిన నోర్లు ఈరోజు నోరెళ్ళబట్టి చూసే పరిస్థితి ఇండియా వైపు. ఎలా కంట్రోల్ చేశారు ఈ మహమ్మారిని అని. అంతేకాదు, ఈరోజు మనం మందుల కోసం 30 దేశాలు, అంటే మనవిచ్చే అదే హైడ్రోక్లోరోక్విన్ మందు ఏదైతే ఉందో మెడిసిన్, ఆ దానికోసం మన దగ్గర నుంచి తీసుకోవడానికి 30 దేశాలు క్యూలో నిలబడ్డాయి. 30 దేశాలు క్యూ కట్టి మన దేశం వైపు నరేంద్ర మోడీ గారి సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. నిజంగా ఇటువంటి టైంలో మన దేశం గొప్పతనం చెప్పుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఈ మెడిసిన్ అనే కాదు, గోధుమలు సప్లై చేస్తున్నారు మన దేశం నుంచి విదేశాలకు. కొన్ని దేశాలు అడుగుతున్నాయి వాళ్ళకి తిండి లేదు అని చెప్పి, దాన్ని సప్లై చేస్తున్నారు, మెడిసిన్ సప్లై చేస్తున్నారు, చాలా విషయాల్లో సహాయం చేస్తున్నారు, మాస్కులు సప్లై చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇలాగ ప్రతిదీ కూడా, అంటే పక్క దేశాలను ఆదుకోవడంతో పాటు మన దేశ పరిస్థితిని మెరుగుపరుచుకోవడం, కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో సక్సెస్ఫుల్గా ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విజయవంతం అయ్యింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇండియాని చూసి ఇప్పుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దట్ ఈజ్ క్రెడిట్ ఓన్లీ గోస్ టు ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పడంలో ఎటువంటి రెండో తాట అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.